సికింద్రాబాద్లో స్థాపించబడిన కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రి తర్వాత గాంధీ హాస్పిటల్కి పేరు పొందింది. అయితే ఇది ఎవరి కాలంలో నిర్మించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, నాసిరుద్దౌలా. హైదరాబాద్లో ఈ క్రింది దేనికి వ్యతిరేకంగా మొట్టమొదట ప్రజా ఉద్యమం నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, చాందా రైల్వే పథకం వ్యతిరేకంగా మొట్టమొదట ప్రజా ఉద్యమం నిర్వహించబడింది. నిజాముల్ ముల్క్ని హైదరాబాద్ దక్కన్ ప్రాంతానికి సుబేదార్గా నియమించిన మొఘల్ పాలకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఫారూక్ సియార్. ఈ క్రింది వారిలో ముల్కీ ఉద్యమం కారణంగా తన పదవికి రాజీనామా చేసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సాలార్ జంగ్ టూ. హైదరాబాద్ శాసనసభకు మొదటిసారి ఎన్నికలు ఏ సంవత్సరంలో నిర్వహించారు? 1952 ఫిబ్రవరి. బురుగుల రామకృష్ణరావు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, జి రాజారాం. ఈ క్రింది వాటిలో సిటీ కాలేజీ సంఘటన జరిగిన సంవత్సరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 1952 సెప్టెంబర్ 4. 50 సంవత్సరాల హైదరాబాద్ అని పేరుతో స్వీయ చరిత్రను రచించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఎం నరసింహారావు. హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం జాగీర్దారుల రద్దు చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? 1949. హైదరాబాదులోని రెసిడెన్సీ భవనంపై కాంగ్రెస్ పతాకాన్ని ఎగరవేసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పద్మజ నాయుడు. 1969 ఉద్యమ సమయంలో విద్యార్థులపై కాల్పులకు నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆపరేషన్ పోలో జరుగుతున్న సమయంలో భారత సైనిక శాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, బల్దేవ్ సింగ్. ఈ క్రింది వాటిలో 1952 ఎన్నికల్లో పీడిఎఫ్ గెలిచిన శాసనసభ స్థానాల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 42. ఈ క్రింది వాటిలో పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 1956 ఫిబ్రవరి. ఈ క్రింది వాటిలో 2వ విశాలాంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, హైదరాబాద్. బురుగుల రామకృష్ణారావు మంత్రివర్గంలో నియమించిన ఏకైక ఆంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, వల్లూరి బసవరాజు. 1952 నాటి ఎన్నికల్లో అత్యధికంగా మెజారిటీతో గెలుపు పొందిన ఎంపీగా ఎవరిని పేర్కొంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, రావి నారాయణరెడ్డి. ఈ క్రింది వాటిలో హైదరాబాద్ హితరక్షణ సమితి స్థాపకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, జి రామాచారి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఏ రోజున రాష్ట్ర పండుగగా ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, జూన్ 16, 2014. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జూన్ 1వ తేదీలోగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే రక్తపాతం తప్పదని ప్రభుత్వానికి హెచ్చరించిన ఉద్యోగ సంఘం నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కేఆర్ ఆమోస్. 1956 నుండి 2014 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా తెలంగాణ వారు ఎంతమంది పనిచేశారు?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, నలుగురు. తెలంగాణ మిగులు నిధులు వెనక్కి తీసుకురావడానికి నియమించిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఏబి రెండు సరైనవి. లలిత్ కుమార్ కమిటీ మరియు వశిష్ఠ భార్గవ్ కమిటీ. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా దేశంలోనే పీడీ చట్టం కింద అరెస్టు అయిన మొట్టమొదటి గెజిటెడ్ ఆఫీసర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, గోపాల్ కిషన్. పంచసూత్ర పథకంపై స్పందిస్తూ మహారాజుకి మనవి చేసుకుంటే మరి రెండు దెబ్బలు వేయమన్నా అనే సామెతను గుర్తు చేసినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, గౌతు లచ్చన్న. దాశరథి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, తిమ్మరంతో సమరం. కేంద్ర ఆధ్వర్యంలో 2010 జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సిపిఎం. కేసీఆర్ను ఖమ్మం జైలు నుంచి హైదరాబాద్కు తరలించిన తేదీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, డిసెంబర్ 3, 2009. శ్రీకృష్ణ కమిటీని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కమిటీగా ప్రకటించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కేశవరావు. ఆంధ్ర నాయకుడు సుబ్బిరామిరెడ్డి ఇంటికి దావత్కు పోయిన శ్రీకృష్ణ కమిటీ సభ్యుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, వినోద్ కుమార్ దుగ్గల్. ఏ ఉద్యమ కాలంలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్ అనే నినాదం ప్రసిద్ధి చెందింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, జూలై 26, 1952. 2010 జనవరి 23 నిజాం కాలేజీలో విద్యార్థి రణభేరి పేరుతో సభను నిర్వహించింది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఏబివిపి. గాదె ఈనయ్య ముద్రించిన దగ్గబడ్డ తెలంగాణ పుస్తకం ఏ సదస్సులో ఆవిష్కరించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. బతుకమ్మ పండుగ కాలాన్ని తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, సెంటర్ ఫర్ తెలంగాణ ట్రస్ట్.